పోస్కో కంపెనీని అడ్డు పెట్టుకుని స్టీల్ ప్లాంట్ ని విజయసాయి రెడ్డి జగన్ కొట్టేయాలని చూస్తున్నారని టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మయ్య ఆరోపించారు. అలాంటి ప్లాన్ లేకపోతే కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకపోతే ఎంపీలు రాజీనామా చేసి కేంద్రానికి అల్టిమేటం జారీ చేయడమో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్లీ జగన్ జైలుకు వెళతారని భయపడుతున్నారని బ్రహ్మయ్య విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతీకైనటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఫాస్కో అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సొంతం చేసుకోవాలని చూస్తూ ఉన్నారన్నది ప్రజల మొత్తం కూడా ఈ రోజున అర్థం చేసుకున్నటువంటి విషయం. ఒకవేళ ఆ ఉక్కు కర్మాగారాన్ని ఫాస్కో అడ్డం పెట్టుకొని మీరు కొనేయాలని చూస్తున్నారన్న విషయం కనుక అబద్ధమైతే మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 28 25 ఎంపీలు ఉంటే కేంద్ర మెడల వంచుతున్నటువంటి మీరు ఇవాళ 28 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవేళ విశాఖ ఒక్కొని అమ్మేటువంటి ప్రయత్నం ఆపకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 మంది ఎంపీలని 151 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేస్తామని చెప్పేసి ప్రజల పక్షాల నిలబడటం కోసం ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయరని చెప్పేసి నేను ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మీ హస్తం ఉంది కాబట్టి మీ మీద ఉన్నటువంటి కేసులకు భయపడి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం మరలా కారాగారానికి పంపిస్తుందేమోనని చెప్పి భయపడి విశాఖ కర్మాగారాన్ని అమ్మేస్తా ఉంటే ఫాస్కోని అడ్డం పెట్టుకొని ఆ భూముల్ని కొట్టేయచ్చని చెప్పేసి మీరు ఈరోజు నోరు మెదపట్టలేదన్నది సత్యం కాదా అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా.